నిరసనలు ర్యాలీలు సమావేశాలకు ఎలాంటి అనుమతులు తాము ఇవ్వలేదని డీజీపీ కేవీ మోహన్ రావు తెలిపారు. డీఐజీ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్న రథం అగ్ని ప్రమాదంలో దగ్ధం అయినటువంటి విషయమై వెంటనే పోలీసు వారు స్పందించి ఈ కేసులో దర్యాప్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ సైంటిఫిక్ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు అనేక మంది సాక్షులను క్లూస్ టీమ్ విచారించింది. ఇదే కేసును సిబిఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదనే లక్ష్యంతో 95 లక్షల రూపాయల వ్యయంతో కొత్త రథం నిర్మించడానికి ఆదేశాలు జారీ చేసింది. అంతర్వేది ఘటనలో అరెస్టు చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఇప్పటికే బెయిల్పై విడుదల చేయడం జరిగింది. కొంతమంది సోషల్ మీడియాలో చలో అమలాపురం చలో అంతర్వేది కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నద్ధం అవుతూ పలు కార్యక్రమాలను నిర్వహించి మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించిన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఎంతో ప్రశాంతమైన కోనసీమ ఏరియాలో ప్రశాంతతను చెడగొట్టవద్దు అని డీఐజీ ప్రజలకు మనవి చేశారు. గుళ్ళ మీద గోపురాల మీద దాడులు జరుగుతున్నాయి, మా తేర్లన్నీ తగలబడిపోతున్నాయి. మొదటగా బిట్రకుంటలో జరిగినటువంటి సంఘటనకు ఏమయ్యా, మేము హెచ్చరించాం హిందూ సమాజం పట్ల. ఇక్కడ 144 సెక్షన్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అలాగే కోవిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. నలుగురు కంటే ఎక్కువ గుంగుకూడదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. కొంతమందిని మేము హోమ్లోనే ఇంట్లోనే ఉంచి బయటకు రాకుండా చేయడం జరిగింది. అయినప్పటికీ ఆంక్షల్ని ఛేదించి కొంతమంది కావాలని చెప్పి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది.